योगेश्वर योगलं जरुगुतुंदि योगलं मोदलैनप्पटि नुंचि कूडा मनं रोजुकि ओक पेपर्लो लेकपोते टीवी चानल्स्लो अट्ल ओकोक्क वार्त विंटनें मनं एंटि लोकेश् गारु मैक् लागेसुकोवडं लोकेश् गारिनि अड्डंकुलु सृष्टिंचडं लोकेश् गारितो वच्चे कार्यकर्तल्नि कोट्टडं अलागे लोकेश् गारि कार्यकर्तल्नि अरेस्ट् चेयडं वाळ्ळ मीद केसुलु पेट्टडं अनेक रकमैन न्यूसुलु मनं चूस्तां अलागे వెహికల్ లాగేసుకోవడం ఇవన్నీ ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి అంటే ప్రజాస్వామ్యంలో మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటంటే ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళ గలాన్ని గాని వాళ్ళకు వాయిస్ని గాని వినిపించొచ్చు కానీ ఇక్కడ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందంటే ఏదో జగన్ మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పిందే సత్యం అన్నట్టు లోకేష్ గారి పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ఏదో రకంగా అడ్డంకి సృష్టిస్తూ చేస్తున్నారు ఆయన పాదయాత్రని ఆయన ఎక్కడ ఆపకుండా దాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు అదే రకంగా కూడా యువత గాని లేకపోతే రైతులు గాని లేదంటే సాధారణ జనాలు గాని రోడ్ల మీదకి వచ్చి ఆయనకి సంగీభావం తెలపడం ఎంతో గొప్ప హర్షనీయమైన విషయం ఎందుకంటే మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసినప్పుడు ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ నాన్నగారైన రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడ కూడా ఆయన ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఒక ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేసేటప్పుడు ఎంతవరకు ఆయన సెక్యూరిటీ ఇవ్వాలి అంతవరకు సెక్యూరిటీ ఇచ్చి ఆ పాదయాత్రని అలాంత విజయవంతంగా నడిపించారు విజయవంతంగా జరిగింది అంటే కారణం దానికి ఉన్న సిట్టింగ్ గవర్నమెంట్ ఎంతో బాగా సపోర్ట్ చేసినట్టే అలాగే మళ్ళా 2014లో షర్మిల గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది కానీ వాళ్ళు కూడా ఏమి కూడా ఆమె అడ్డం పెట్టడం కానీ ఏం చేయలేదు ఎందుకంటే ఒక సమస్య మీద లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకులు కానీ లేకపోతే ఒక రాజకీయ పార్టీ కానీ ఒక రాజకీయ నాయకులు కానీ ఏదైనా ప్రజా సమస్యల కోసం వాళ్ళ గళాన్ని వినిపించడానికి లేకపోతే మనుషులతో కలవడానికి వచ్చినప్పుడు దాన్ని ఏమాత్రం కూడా అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు ఎందుకంటే మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళకున్న భావనని వాళ్ళ భావస్వేచ్ఛ ప్రకటనని తెలియజేయచ్చు అలాగే 2017లో 2018లో మొదలుపెట్టిన పాదయాత్ర మన జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది ఆ రోజుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమాత్రం కూడా పాదయాత్రను అడ్డుకోవడం కానీ ఆ పాదయాత్రను ఇబ్బంది పెట్టడం కానీ చేయలేదు ఎందుకంటే ఆయన ఎక్కడో మొదలుపెట్టిన పాదయాత్ర ఇంచుమించు మనకి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు నడుచుకొని వచ్చారు ఏ రోజు కూడా ఇలాగ తెలుగుదేశం పార్టీతో పార్టీ వల్ల కానీ లేకపోతే అధికార పార్టీ వల్ల కానీ ఒక అడ్డంకి కలిగింది లేకపోతే వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కొట్టారు లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టారని ఒక్క కేసు కూడా నోట్ అవ్వలేదు ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన ఒక ముఖ్యమంత్రి ఎలా ప్రవర్తిస్తారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా ప్రవర్తించారు కానీ ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసుకున్నట్లయితే అంటే సామాన్య జనాలు కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఇంతవరకు చాలా గవర్నమెంట్లు మనం చూసాం ఎవరు కూడా ఇలాగా మనుషుల్ని ఇబ్బంది పెట్టడం ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం పోలీసులను ఇష్టారాజ్యంగా వాడుకోవడం ఏం చేయలేదు కానీ ఇక్కడికి వచ్చేసరికి అంత సపోర్ట్ చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అంత సపోర్ట్ చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు అయిన లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసేటప్పుడు ఎక్కడ కూడా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి తలపెడుతున్నారంటే ప్రతిరోజు ఇబ్బంది పెట్టడం అది ఇంకొక విషయం సోషల్ మీడియాలో కూడా లోకేష్ గారి నడుస్తుంటే ఆయన నడకను కూడా కామెంట్ చేసి అంత దారుణమైన పరిస్థితులు మనం చూస్తున్నాం ఎందుకంటే ఒక మనిషిని ఎన్ని రకాలుగా హింస పెట్టాలో ఒక మనిషిని ఎన్ని రకాలుగా మానసికంగా దెబ్బతీయాలన్నది వాళ్ళ ద్వారంలా కనిపిస్తుంది కాబట్టి ఇదైతే మానుకోవాలి ఇప్పుడు మనం ఒక బాధ్యతాయుతంగా మనకి పబ్లిక్ మనకి ఇంత మెజార్టీ ఇచ్చినప్పుడు 150 సీట్లు మనకి ఇచ్చినప్పుడు మనం ప్రజలకు ఏం చేస్తున్నాము మనం రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం రాష్ట్రాన్ని ఎలా బాగు చేద్దాం అన్నది మీరు చూసుకోవాలి కానీ అలా కాకుండా ఎవరు ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారో మీరు చేసే పనులు బాగాలేదు మీరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు ఒక ఇండస్ట్రీ లేవు యువతకి ఉద్యోగాలు లేవు ప్రతి సంవత్సరం జాబ్ గ్యారంటర్ అంటున్నారు జాబ్ గ్యారంటర్ లేదు అలాగే చాలా కార్పొరేషన్ పెట్టేశారు కులానికి ఒక కార్పొరేషన్ పెట్టారు కార్పొరేషన్లో నిధులు లేవు ఎవరైతే పని చేసుకుండే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా సపోర్టింగ్ ఏమీ లేదు అలాంటివన్నీ మనం చూస్తున్నప్పుడు మీరు వాటి మీద దృష్టి పెట్టండి ఈరోజు యువతకి మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఎన్ని ఉద్యోగాలు తెస్తున్నారు లేదంటే రైతులకు ఏం చేస్తున్నాం మనం లేకపోతే రోడ్లు బాగాలేవు రోడ్లు ఇస్తున్నామా ఇవన్నీ అవి చూసుకోండి రేట్లు పెరిగాయి రేట్లను ఎలా కంట్రోల్ అయితే వాళ్ళు అవి చూడండి అంతేగాని ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఆ జియో నెంబర్ 1 తెచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుని ఈ ఏదైతే యువగలం స్టార్ట్ అవ్వక ముందుని ప్రజాస్పందన చూసి ఎక్కడైతే మన రాయలసీమలో కానీ తూర్పు పశ్చిమ గోదావరిలో కానీ శ్రీకాకుళంలో కానీ వచ్చే స్పందన చూసి మీరు ఒక జియో నెంబర్ 1 అని తెచ్చారు అలాగే ఈ పాదయాత్రను కూడా అడ్డుకుందామనే ఉద్దేశంతో జీవో నెంబర్ 1 తెచ్చారు ఎందుకు మీరు చేసే పనులు ప్రజలకి ఉపయోగపడే పనులు చేయండి అంతేగాని ప్రతిపక్ష నాయకులు చేసే ఆ యొక్క కార్యక్రమాలను అడ్డుకొని ప్రతిపక్ష నాయకుల కోసమే మీరు అధికారంలోకి వచ్చినట్టుంది కాబట్టి ఈ ధోరణి మానుకోవాలని మనం చేసుకుంటాం మొన్న మార్చి 2-3 తారీఖు 3-4 తారీఖుల్లో మన వైజాగ్లో జరిగిన సబ్మిట్ కోసం చూసుకున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు
సబ్మిట్లు నేను ఒక వైజాగ్ వాసిగా నేను చూసింది ఏంటంటే ఆయన రెండు సబ్మిట్లు పెట్టారు. సబ్మిట్లు పెట్టినప్పుడు ఎవరు సామాన్య జనాలు వెళ్ళే పరిస్థితులు లేవు అక్కడ. ఎందుకంటే అక్కడ సబ్మిట్ అనేది ఏంటి, ఒక పారిశ్రామికవేత్తలకి, ఒక డెలిగేట్స్కి, ఒక సమ్ సెట్ ఆఫ్ పీపుల్, క్లాస్ ఆఫ్ పీపుల్ వెళ్ళి అక్కడ జరిగే ఆ యొక్క ఏంటి. ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీ విషయం అయితే నేను ఒక ఇండస్ట్రీ పెట్టాలి. ఇండస్ట్రీ పెట్టాలంటే నాకు పలానా వనరులు కావాలి, నాకు ల్యాండ్ కావాలి, నేను ఇలాగ ఈ స్టేట్లోకి వచ్చి నేను ఇలా పెడదాం అనుకుంటున్నాను, నాకు మీరు గవర్నమెంట్ తరఫున సపోర్ట్ చేయాలని చెప్పేసి ఒక ఇండస్ట్రియలిస్ట్గా సబ్మిట్కి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడంతా వ్యతిరేకంగా ఉంది. ఇంకా రోడ్ల మీద తిరిగే వాళ్ళు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేను అంతమంది స్టేటస్లో చూశాను. ఎవరు పడితే వాళ్ళ సబ్మిట్లు కళ్ళు స్టేటస్లో ఫొటోస్ పెట్టుకోవడం, సెల్ఫీలు తీసుకుని, అది సబ్మిటా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీటింగో, నాకైతే నిజంగా అర్థం అవ్వలేదు. ఏదో కార్యకర్తలందరినీ పిలిచి వాళ్ళకేమో సూట్లు ఇచ్చేసి, వాలంటీర్లు సూట్లు ఇచ్చేసి, లేదంటే ఐపాక్ టీమ్ సూట్లు ఇచ్చేసి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇది సబ్మిట్ అంటే అది ఎంతవరకు అన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి, పెద్దలు ఆలోచించుకోవాలి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు సబ్మిట్ జరిగి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం అవ్వలేదు, ఇంకానే ఒక పూట కూడా అవ్వలేదు. రెండు రోజులు సబ్మిట్లో ఒక పూట అవ్వకుండానే ఆయన 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి ఒక సింపుల్గా ఒక మాట మాట్లాడడం జరిగింది. అది చాలా హాస్యాస్పదం, ఎందుకంటే అది యాక్సెప్ట్ చేసే విధంగా లేదు. ఎప్పుడన్నా సబ్మిట్లు ఎప్పుడు చెప్తారు, 2 రోజులు పెడితే ఆ ఈవినింగ్ ఈరోజు ఇన్ని సబ్మిట్లు వచ్చాయని చెప్పేసి ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తారు, లేదా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు, లేదా 2 రోజులు అయిన తర్వాత సబ్మిట్ క్లోజ్ అయిపోతుంది, 2 రోజులు సబ్మిట్ ఇలా జరిగింది, నిన్న 2 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చింది, 2 లక్షల కోట్లు పెట్టుబడి అమ్మఒడులు జరిగాయని చెప్పేసి ఆఖరి రోజున ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ సబ్మిట్ స్టార్ట్ అయినా ఒక పూట గంట గడవలేదు, అప్పుడే ముఖ్యమంత్రి గారు వచ్చి బయటకు వచ్చి 13 లక్షల కోట్లు అని వచ్చాయని ఆయన చెప్తారు, విడదల రజని గారు వచ్చేమో ఇంకొక అంకి చెప్తారు, గురువారం అమర్నాథ్ గారు వచ్చేమో ఎంత పెట్టుబడులు పెట్టారంటే ఆయన అంటారు, ఇంకా మేమేం మాట్లాడుకోలేదండి అవన్నీ చూసి చెప్తానంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో స్టేజ్ మీద 13 లక్షల కోట్లు వచ్చాయి ఎంఓఎల్ జరిపాయి అంటారు. అమర్నాథ్ గారేమో ఇండస్ట్రీస్ మినిస్టర్ అమర్నాథ్ గారేమో ఇంకా ఆలోచించుకోలేదు, చెప్పాలండి అన్ని చూసుకొని చెప్పాలని ఆయన అంటారు. ఏది నమ్మాలి జనాలు? కాబట్టి ఇది ఏంటంటే అది ఆ సబ్మిట్ ఏంటంటే రేపు ఎలాగ 24 ఎలక్షన్ వస్తుంది, పబ్లిక్ అంతా ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఏమీ ఇండస్ట్రీస్ తేవట్లేదు, ఏమీ జరగట్లేదు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టట్లేదు, ఉన్న కంపెనీలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వైజాగ్ చూసుకున్నట్టయితే హెచ్ఎస్బిసి వెళ్ళిపోయింది, అలాగే లులుమాల్ వెళ్ళిపోయింది, అలాగే అక్కడ ఐటీ హబ్లో ఉన్న ప్రతి ఐటీ కంపెనీ వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇవన్నీ జరుగుతున్న పరిణామంలో జనాల్ని మభ్యపెట్టడానికి, జనాల్ని మెస్మరైజ్ చేయడానికి రేపు వచ్చే ఎలక్షన్కి ఇగో మేము కూడా 13 లక్షల కోట్లు తెచ్చేసాం పెట్టుబడులు, ఇగో ఇంత జరిగిపోయింది అమ్మఒడులు అని చెప్పేసి చేయడం కోసం చేస్తున్న చిన్న నాటకం తప్పితే ఆ యొక్క సబ్మిట్ అనేది శుద్ధ దండగని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే సోలార్ ప్లాంట్కి 100,000 ఎకరాలు దాహేస్తున్నారు, అదొక భూదంద. ఇప్పుడు 100,000 ఎకరాలు సోలార్ ప్లాంట్ రాసేస్తున్నారంటే ఏంటి అక్కడ అర్థం? మళ్ళీ అక్కడ ఎంఓఎల్ చేసి అప్పుడు ఉన్న భూములు ఇప్పుడు ఎలాగైతే మన వైజాగ్ దసపల్ల భూములు ఎలాగైతే కొట్టేశారో అలాగైతే ఇప్పుడు చాలా ఇప్పుడు మనకి ఇప్పుడు డిఫామ్ ల్యాండ్లు తీసుకొని పేదలకు ఇల్లు పంచి పెడతామని చెప్పేసి ఆ ల్యాండ్లు ఎలాగైతే కొట్టేశారో అలాగే ఇదొక మళ్ళీ కొత్త భూదంద మొదలుపెట్టారు, అఫీషియల్గా భూదంద చేయడం. ఇది ఇవన్నీ చూస్తే సబ్మిట్ ఏదో జనాల కోసం పెట్టినట్లేదు, లేదా రాష్ట్రం బాగుపడడం కోసం పెట్టినట్లేదు. సబ్మిట్ కేవలం వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్రతకడం కోసం, జనాలు మభ్యపెట్టడం కోసం 2024లో మేము కూడా 2 లక్షల కోట్లు తెచ్చేసాం, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కువ పెట్టుబడులు తెచ్చేసామని చెప్పడం కోసమే ఈ సబ్మిట్ పెట్టారు, తప్పితే అంతకన్నా ఏం కాదు.